ఉచ్చటవిజ్జల ప్రభావిత స్థలే కలేమలం విలంబితాంబుజంగతోంగ మాలికాండమిట్టు కట్టమైసమ్మ మహంకాళి మాత ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అమావాస్య, పున్నం ఈ రోజులలో విశేషమైన పూజలు, అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ జరగబడుతుంది. ఈ ఆలయంలో ఇక్కడ అమ్మవారు కోరుకున్న వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. ఇక్కడ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, కళ్యాణం కాని వారికి కళ్యాణ ప్రాప్తి, ఇక్కడ నాగదోషం, కుజదోషం అటువంటివి ఇట్లాంటివి కూడా ఇక్కడ తొలగిపోతున్నాయి. అమ్మవారు ప్రతి ఒక్కరికి ఆమె రూపంలో దర్శనమిచ్చి భక్తుల యొక్క ఆపదల నుండి అమ్మవారు ప్రతినిత్యం వెంటుండి తను కాపాడుతూ అమ్మవారు ప్రతి ఒక్కరికి ఆశీర్వచనాలు అందజేస్తుంది. ఇక్కడ ప్రతి అమావాస్యకు అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇంకా భక్తుల తాకిడి పెరిగి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చెందే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ రావాలి ఇక్కడికి. అలాగే గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఇక్కడ అమ్మవారికి ఇంకా కొన్ని వసతులు కల్పించి, ఇక్కడ గదుల వసతి మాత్రం కొంచెం తక్కువగా ఉంది, ఇక్కడ గదుల వసతి, అలాగే ఇక్కడ కొంచెం భక్తుల తాగిడి పెరిగినందువలన ఇక్కడ కొంచెం నిలబడడానికి కొంచెం కష్టం ఉంది. ఇక్కడ ఇంకా సదుపాయాలు కల్పించాలని ఇక్కడ ఆలయము ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆలయం కమిటీ జగన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారి ఆలయము చాలా అభివృద్ధి చెందింది.
అదేవిధంగా ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రతి పూజా కార్యక్రమంలో పాత్రలు కాగలుతున్నారు. అమ్మవారి ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఓం శ్రీ మాత్రే నమః. అతి ప్రాచీనమైన దేవాలయము కట్నమేసమ్మ దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము అతి ప్రాచీనమైంది. ఈ దేవాలయం చూడండి, మనకు ఫలక్నామ ఏదైతే బ్రిడ్జ్ ఉంది కదా, దాని కింద ఈ దేవాలయం కొలువై ఉంది. అమ్మవారు చూడండి, మైసగండిలో ఎట్లాగా మైసమ్మ తల్లి కొలువై ఉన్నదో ఇక్కడ కూడా అమ్మవారి ఏదైతే ఉగ్రరూపమైన విగ్రహం ఉంది కదా, మనకు చూస్తేనే ఎంతో వైబ్రేషన్స్ ఉంటాయి ఈ టెంపుల్లో. చూడండి, ఈ టెంపుల్ని మన ఈ సేవకులందరూ కలిసి ఒక 50 సంవత్సరాల నుంచి ఈ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ పూర్వీకులు జనరేషన్ నుంచి వీళ్ళు ఈ గుడికి సేవ చేస్తున్నారంట. మరియు ఈ దేవాలయంలో ఎట్లా ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనము ఈ అమ్మని అడిగి తెలుసుకున్నాము. మీరు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని మా ఎస్ఎస్ 12 తెలంగాణ ఛానల్ ద్వారా మీరు తప్పకుండా చూడండి, మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బోలో ఓం నమః శివాయ. భక్తులకు మంచిగా అయితే వస్తున్నారు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు. ఈ తల్లికి మేము చేయబట్టి 50 ఏళ్ళకి ఎక్కువ చిన్న గుడి ఉంది, ఇప్పుడు పెద్ద కట్టించిన మాల్లుడు. మేము చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, మంచిగా అవుతుంది భక్తులు కూడా. ఒళ్ళు జగన్ అన్న, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఈ వ్యవసాయ భూములు అన్న వ్యవసాయ బావులు అవి ఉండే బావుల కాడ మన తెట్ట పెట్టి మామూలుగా రాళ్ళు పెట్టి దీపం ముట్టిస్తూ ఉంటుంది. అయితే మా నాయనమ్మ ఇట్లకి వస్తూ ఒకసారి కింద జారి పడ్డది, ఇలా జారి పడి చూసి ఇట్లా చూసే వరకు అందులో ఆడ దీపం ఉండే, అరే ఏంది ఇక్కడ దీపం ఉందని చూసి అప్పటి నుంచి మా నాయన ఫస్ట్ అమ్మవారి శ్రీ కట్టమేసమ్మ గుడి అమ్మవారి గుడి కట్టించిండు ఫస్ట్. దాని తర్వాత శ్రీ కాళికామాత ఎల్లమ్మ గుడి, మళ్ళీ దాని తర్వాత 2 గుళ్ళు ప్రతిష్టాపన చేపించింది. చేపించిన తర్వాత ఇది ఒకసారి ధ్వంసమైందన్న అమ్మవారి విగ్రహాన్ని ఆలగడ్డకి వెళ్ళి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి మా ఇంటి వాళ్ళు ప్లస్ బస్తీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వస్తారు, పబ్లిక్ వస్తారు, చేస్తారు, సేవలు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే నేను ఒక 6 ఏళ్ళ నుంచి కంటిన్యూగా పట్టుకొని అన్నదాన కార్యక్రమం నా ఆధ్వర్యంలో బొల్లు జగన్ ఆధ్వర్యంలో జరుగుతుందన్న 6 ఏళ్ళ నుంచి కంటిన్యూగా నడుస్తుంది. మధ్యన ఒక 1 ఏడాది ఒక కరోనా మాత్రమే ఆగిపోయింది, మళ్ళీ దాని కరోనా అయిపోయిన తర్వాత కంటిన్యూగా నడుస్తుంది. అప్పటి నుంచి 1000 పబ్లిక్లు వస్తారు, చేస్తారు, దర్శనాలు చేసుకుంటారు, అందరికీ మంచి అవుతుంది. పవర్ఫుల్ అమ్మవారు శ్రీ కాళికామాత అంటే మీకు తెలిసిన విషయమే, చాలా పవర్ఫుల్. ఆమె కోరుకున్న కోరికలు తీర్చడమా ఫస్ట్ బిడ్డ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత ఇక్కడ ఏంటంటే రైల్వే అది ఉంది కాబట్టి ఎక్కువ శాతం ఎక్కువ మందికి ఈ గుర్తింపు లేదన్న. కాకపోతే జనగామకెళ్ళి మన జనగామకెళ్ళి బీబీనగర్ ఇక్కడ దర్చెల్ అక్కడ నుంచి కూడా చుట్టుపక్కల ట్రైన్లలో వస్తారు, చేస్తారు, దర్శనం చేసుకుంటారు. మంచి పవర్ఫుల్ అన్న అమ్మవారు శ్రీ కట్టమేశమ్మ శ్రీ మహాకాళి అమ్మవారు. ఈ అమ్మవారి గుడికి ప్రతిసారి నెలలకు అమావాస్యకు వస్తాను నేను. ఇది మన వచ్చే రోడ్ ఏంటంటే చార్మినార్ నుంచి స్టేట్ ఒకటే రోడ్ అన్న, ఫలక్నామా పెట్రోల్ పంప్ దాటిన తర్వాత చంద్రన్ గుట్టకి యూటర్న్ చేసుకోవాలన్న, రైల్వే ట్రాక్ ఫలక్నామా స్టేషన్ రోడ్లో ఉంటుందన్న. ఇది మన ఎల్బీనార్కెళ్ళి వస్తే వాళ్ళకు ఫలక్నామాకు వచ్చేసిన తర్వాత చంద్రనగుట్టకు వచ్చినాక ఫలక్నామా బ్రిడ్జ్ రోడ్ తీసుకొని కిందికి వెళ్ళి ఫలక్నామా స్టేషన్కి, ఆ రోడ్లో అమ్మవారి గుడి ఉంటుందన్న. ఎవ్రీ మంత్ అన్నదానం జరుగుతుందన్న, ఇక్కడ జగనన్న బుల్లా జగనన్న ఆధ్వర్యంలో 1000 పబ్లిక్ వస్తుందన్న, నమ్ముకున్న భక్తులకు కోరికలు కలుగుతాయన్న. జై మాతాకి జై, జై కట్టమేసమ్మకు జై, కాళీ మాతాకు జై. ఇక్కడ ప్రతి నిన్న పేరు రాము, నేనుండేది కాటజాన్. ప్రతి నెలకు అమాసకు వస్తున్నాము, ప్రతి అనుకున్న పనులను నెరవేరుతున్నాయి అమ్మవారి దయ వల్ల. కర్తాల గంటి మైసి అమ్మ ఎట్లుందో ఈమె కూడా అట్లా కోరికలు అనేది నెరవేరుస్తుంది అమ్మవారు. అనుకున్న పనులన్నీ కూడా అయిపోతున్నాయి. మై కూడా వచ్చిన భక్తులు కూడా చాలా మంది వస్తారు. ప్రతి అమాసకు కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ జగనన్న ఆధ్వర్యంలో. వారు జనాలు కూడా బాగానే సహకరిస్తున్నారు అందరు. డోల్ మాతాకి జై. నా పేరు ప్రకాష్ అండి, మేము ఉండేది ఇక్కడ నివాసం ఉప్పు కూడ అండ్ చెట్టినాక దగ్గర ఉంటాం. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి ఇక్కడ వచ్చాం మేము ఫలక్నామా. ఇది ఫలక్నామాలో ఫలక్నామా రైల్వే స్టేషన్ పక్కకు ఫ్లైఓవర్ కింద అమ్మవారి టెంపుల్ ఉంది. చాలా కాళికమాత టెంపుల్, చాలా శక్తివంతమైన టెంపుల్ ఇది. ఈ పాత బస్తీలో మాకు ఇలాంటి టెంపుల్ ఉండడం వల్ల మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే
అమాస ఏ రోజు ఇప్పుడు మాసంలో ఏదైతే అమాస వస్తుందో అమాస రోజు చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారికి పూజ చేస్తే ఎవరైతే ఆ పవర్ఫుల్గా పూజ చేస్తారో అమ్మవారికి నమ్మకంతో భక్తితో శుద్ధితోటి అమ్మవారు తప్పకుండా వాళ్ళకు అనుగ్రహిస్తుంది, వాళ్ళని ఆశీర్వదిస్తుంది, ఆ ఫలితానికి ఇట్లా ఎంబడో చూపిస్తుంది. అలాంటి పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ఉండడం మాకు ఎంతో అదృష్టకరం. అదేవిధంగా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మొన్న రీసెంట్గా మనకు చూసినట్టయితే మొన్న లాస్ట్ ఇయర్లో వరదలు వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ పలకనమ్మ బ్రిడ్జే కొట్టుకుపోయింది. ఇక్కడ పక్కకున్న పక్కకే బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మొత్తం వర్షానికి వరదలకు కొట్టుకొని పోయింది. కానీ అమ్మవారికి మాత్రం ఎలాంటి గింత ఎలాంటి వాటర్ కానీ ఇబ్బంది కానీ ఎలాంటిది ఏం జరగలేదు. అది అమ్మవారి అప్పటికి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అమ్మవారికి. అది ప్రత్యేకమైన అమ్మవారిది ఇక్కడ. ఆ ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. మీరు ఎవరైనా భక్తులు అంటే దూర దూరం నుంచి కొంతమంది వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చాలామందికి తెలియదు. ఈ మధ్యల కాలంలో ఈ అమ్మవారి కొంచెం తెలుస్తుంది ప్రజలందరికీ. అమ్మవారికి మీ భక్తులు అంటే మీ అమ్మవారు వచ్చి అమ్మవారికి వచ్చి మీరు మీ తోచిన విధంగా అమ్మవారి సేవలు చేసుకుంటే మాత్రం అమ్మవారు తప్పకుండా మీకు ఆశీర్వదిస్తుంది, ఆమె అనుగ్రహిస్తుంది. అంత కాని పండుగలో జరుగుతాయని చెప్పి నమ్మకం ఉంది. మాతా శ్రీనమ్మ, మేము నా పేరు జ్యోతి, మేము హస్తినాపురం నుంచి వస్తున్నాము. మేము 1 ఇయర్ నుంచి వస్తున్నాము ఇక్కడికి. ఇక్కడికి రావడం తోటి మాకు చాలా మంచి జరిగింది. మా బాబు కోసం ఒప్పుకున్నాను, మా బాబు కోసం ఒప్పుకుందా అనుకున్న జరిగింది మాకు. అందుకని ఈరోజు మళ్ళీ వచ్చాను. అమావాస్యకి ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి, అంతా బాగా జరుగుతుందండి. ఇక్కడ మన ఫలకనమ్మ దగ్గర ఉన్న వెలిసిన బట్టి మైసమ్మ తల్లికి దండాలు చెప్తున్నాను. ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ ఉన్న అమ్మవారు. నేను ఇక్కడ నుంచి 1 ఇయర్ నుంచి వస్తున్నాను. 1 ఇయర్ నుంచి ఒకటే కోరిక కోరుకున్నాను, నేను మంచిగా చదువుకొని మంచి బయట అబ్రాడ్ పోవాలనుకున్నాను. కానీ ఏ దేవుడి దగ్గర మొక్కినా కాలేదు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి నేను ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి మొక్కినాను. ఎంబటే నాకు వీసా డ్రాప్ వచ్చేసింది. నేను వచ్చే నెల 4 తారీఖు వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడ చాలామంది ప్రజలు కూడా వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడికి చాలా డెవలప్మెంట్ కూడా చేస్తారు. కొంత ఎవరైనా ప్రజలు వస్తే మనకి ఇక్కడ డోనర్స్ కూడా చాలామంది ఉన్నారు. మన జగన్ అనే వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క అమావాస్యకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. పద్మరావు యాదవ్ ఆ సినిమాకే నచ్చిన లాస్ట్ అమాస రోజు వచ్చిన నేను తల్లి దగ్గరికి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్నాక ఫలితం నాకు తగ్గింది. మళ్ళీ అమాసకు వచ్చిన ఇంకా కొంచెం మంచి అనిపించింది. నెక్స్ట్ టైం ఇట్లానే అమాసకు వచ్చి నేను దర్శనం చేసుకుంటే నాతోటి దోస్తులకు చుట్టాలకు చెప్పి నాకైనా సేవ నాకైనా కోరికలు మా వాళ్ళకి చెప్పి అందరినీ విడిపించే ఛాన్స్ ఉంది. పలకనామ ప్యాలెస్ కింద ఉంటే అమ్మవారు చాలా శక్తివంతురాలు అమ్మవారు. లాస్ట్ అమాసకు వచ్చే ఈ అమాసకు వచ్చిన నాకు చాలా మంచి అనిపిస్తుంది. అమ్మవారు ఫ్యామిలీతో రావచ్చు, ఇలా వండుకోవచ్చు. మనం గండిపేటలో వండుకున్నట్టు బల్గంపేటలో వండుకున్నట్టు ఇలా ఫ్యామిలీతో రావచ్చు. నీళ్ళ సౌకర్యమే బాగుంటుంది, ఇక అన్నీ చేసుకోవచ్చు, ఇక్కడ బాగుంటుంది. ధన్యవాదాలు. లక్నోమా మహంకాళి మందిర్ దీపక్ సింగ్.
వాల్మీకి సమాజ్ సుల్తాన్ చేసే ఆతం హార మాస్కు ఆ పూజాకి వెళ్ళి ఆతం మీరు జితనేవి కాళీమాకే భక్తే ఇంకే హాత్ జోడికే వినతియే ఈ మందిర్ కో డెవలప్మెంట్ కరో ఆర్ జితనా మందిర ప్రాచీన కాల మందిర హై మహంకాళి కా జితనీ భీ సంఖ్యా మే ఇతనే హిందూ భాయి అగర్ ఆ సక్తే మహంకాళి కో జితనే భీ భక్తే హాత్ జోడికే వినతియే నివేదన హై అప్నా ఆవ్ ఆర్ ఈ మందిర్ కో ఆర్ డెవలప్మెంట్ కరో మహంకాళి కే ఆశీర్వాద్ సే జితనే భీ భక్తే ఆవ్ సబ్కో అచ్చా రఖే ఆర్ మేరే జితనే భీ భాయి హిందూ భాయి సబ్ ఆవ్ ఠీక్ హై శివుని ముద్దుల బొమ్మ నీ కొరకే పూజన తంగడు బొమ్మ శివుని ముద్దుల బొమ్మ నీ కొరకే పూజన తంగడు బొమ్మ బొమ్మ బొమ్మలో జన్మ పూల పున్నమి బొమ్మ నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ